హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మనకు తెలుసు. అయితే సూర్యుడు స్థిరంగా ఒకే చోట ఉన్నాడా లేదా తిరుగుతున్నాడా? ఈ విశ్వంలో కదలనిది మారనిది అంటూ ఏదీ లేదు. సూర్యుడి చుట్టూ మన భూమి లాంటి గ్రహాలు, తోకచుక్కలు, మిగిలిన ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయని మనకు తెలుసు. కానీ సూర్యుడు స్థిరంగా ఒకే చోట ఉంటాడని మనం అనుకుంటాం. సూర్యుడు తన మొత్తం సౌరకుటుంబంతో పాటు పాలపుంత అనే నక్షత్ర రాశిలో ఒక కక్షలో తిరుగుతున్నాడు. నక్షత్ర రాశి అంటే సూర్యుడు లాంటి కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం లేదా నక్షత్రాల గుంపునే నక్షత్ర రాశి లేదా గెలాక్సీ అని అంటారు. ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో అనంత సంఖ్యలో ఉన్నాయి. మన సూర్యుడు ఉన్న గెలాక్సీ పేరు పాలపుంత, దీన్నే మిల్కీవే అని కూడా అంటారు. ఈ గెలాక్సీ యొక్క పొడవు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సుమారుగా 150,000 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించగల దూరం. కాంతివేగం అన్నది అన్నింటికన్నా ఎక్కువగా ఉంటుంది. కాంతి ఒక సెకనుకు 300,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాంటిది కాంతి ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణించగలదో మీరే లెక్క కట్టండి. అంటే మన గెలాక్సీ ఎంత పెద్దదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పాలపుంత యొక్క సెంటర్ పాయింట్ నుంచి సుమారుగా 50,000 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడితో పాటు మన సౌర కుటుంబం గెలాక్సీ చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు పాలపుంత చుట్టూ సెకనుకు 200 కిలోమీటర్ల వేగంతో, గంటకు 720,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాడు. సూర్యుడు పాలపుంత కేంద్రకం చుట్టూ ఒకసారి తిరగడానికి 250 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. అంటే సుమారుగా 24 నుంచి 25 కోట్ల సంవత్సరాలు పడుతుంది. దీన్నే ఒక కాస్మిక్ సంవత్సరం అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.